జనగామ జిల్లా కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ టికెట్తో పాటు పార్టీ ఫండ్ తీసుకుని కేసీఆర్ నమ్మకానికి వెన్నుపోటు పొడిచారని రాజయ్య ఆరోపించారు. కడియం బ్లాక్ మెయిలింగ్ కింగ్ అంటూ వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరు కడియం శ్రీహరి అని పేర్కొన్నారు. మొత్తానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి పట్టిన పేడ విరగడైందని రాజయ్య విమర్శించారు. తాను పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో పార్టీ శ్రేణులకు స్వేచ్ఛ లభించిందని, కడియం శ్రీహరి పేరు పలకాలంటేనే ప్రజలు తూ అంటున్నారని తెలిపారు. అదేవిధంగా కడియం శ్రీహరి విదేశాల్లో దాచిన ఆస్తులకు ప్రత్యక్ష సాక్షులు కడియం కావ్య, ఆమె భర్త నజీర్ అని అన్నారు. ఇక జుట్టు కడియం కావ్య చేతిలో ఉన్నదని, త్వరలోనే కడియం విదేశీ ఆస్తుల వివరాలు బయటపెడతామని తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, నాకు మరిన్ని పైసలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసి కేటీఆర్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం జరిగింది. కడియం శ్రీహరి ఎంత నీచుడో, నికృష్టుడో, నమ్మక ద్రోహియో, చండాలుడో అర్థమవుతా ఉన్నది. ఎస్సీలో ఒక బైండ్ల కులమైనా ఉంది, సామాజిక న్యాయం, మోరల్ వాల్యూస్, నైతికత గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటాడు కడియం శ్రీహరి గారు. ఎమ్మెల్యే ఉండి ఎంపీ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని ఆఖరికి పరిగెరినట్టు ఇతర నాయకుల దగ్గర కూడా పోయి డబ్బులు అడుక్కొని అవన్నీ మూటగట్టుకొని అటు సైడ్ మళ్ళీ బేరమాడి కాంగ్రెస్తో బేరమాడి పదవుల బేరమాడి కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే నిజంగా యావత్ సమాజం ఇవాళ తూ అంటే తూ అనే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పుడైతే కడియం శ్రీహరి నమ్మక ద్రోహం చేసి తల్లి పాలు తాగుతూ రొమ్ము కోసేసే విధంగా ప్రవర్తించిన తర్వాత కడియం కావ్య ఇప్పటికే ఓడిపోయింది, ప్రజలలో మూడో స్థానంకు చేరుకున్నది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంపించిందో కాంగ్రెస్ పార్టీకి తెలియదు. బీఆర్ఎస్ పార్టీలో బ్లాక్ మెయిల్ చేసి ఎంపీ టికెట్ తీసుకున్నది. అంత రాజకీయ ఏమంటారు ఆకాంక్ష అయ్యదో బిడ్డదో తెలియదు. అయ్యే జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది, అయ్యే జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది. త్వరలోనే వివరాలన్నీ చెప్తాను. ఈయన సంపాదించిన డబ్బులు మొత్తం కూడా విదేశాల్లో దాచుకునే క్రమంలో బిడ్డ మొదటి సాక్షిగా ఉంది, అల్లుడు రెండో సాక్షిగా ఉన్నారు. ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లో ఈ రాజకీయ వారసత్వం గురించి గొడవలు జరిగిన మాట వాస్తవం. ఇప్పటికే కడియం శ్రీహరి కులంలో ఒక వివాదము కొనసాగుతున్నది, ఆయన రిజర్వేషన్లకు అర్హుడే కాదని, బిడ్డేమో మతాంతర వివాహం చేసుకొని ఆమె కూడా కులమే కాదని చెప్పేసి ఆమె చర్చ, ఆమె మతం మీద కులం మీద రచ్చ జరుగుతూ ఉంది. కాటు గుర్తు మీద గెలిచిన ఆ అహంకారి ఈరోజు మరి పార్టీ మారి జెండా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నైతికత గురించి మాట్లాడుతున్నావు, నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే, మోరల్ వాల్యూస్ ఉండేది ఉంటే ముందుగా నీవు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా